జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పునరుద్ధరించిన నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు దాదాపు 171 సమస్యలకి ప్రాతినిధ్యం చేయడం జరిగింది। ఆ సందర్భంగా పిఆర్సి తో పాటు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పిఎఫ్ ఏపీజీఎల్ఐ మెడికల్ రీయింబర్స్మెంట్ డిఆర్ఆర్లు ఇట్లాంటి బకాయిలు 650 కోట్ల రూపాయల మేరకు పేరుకుపోయాయని చెప్పి అట్లాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ రద్దు చేయాలని కాంట్రాక్ట్ టీచర్లని అలాగే ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి అలాగే మా విద్యా రంగానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా అన్ని ఇచ్చాం। అంటే వీటన్నిటిని చర్చించేటప్పుడు ప్రధానంగా పిఆర్సి అనేటువంటిది హైలైట్ అయ్యింది। అయితే పిఆర్సి చర్చల సందర్భంగానే రాష్ట్ర ప్రభుత్వం గాని అక్కడ హాజరైనటువంటి చీఫ్ సెక్రటరీ గారు గాని లేదా ఇతర ఫైనాన్స్ అధికారులు గాని మాకు హామీ ఇచ్చారంటే ఈ సమస్యలన్నీ కూడా మార్చి 2022 లోగా పరిష్కారం చేస్తామని చెప్పారు। ఆ చర్చల్లో జరిగినప్పుడు ఆర్థిక శాఖ అధికారులు ఆ రోజుకి బకాయి ఉన్నటువంటి 350 కోట్ల పిఎఫ్ అట్లాగే ఇతరత్ర బకాయిలన్నీ కలిపి మొత్తం 650 కోట్లు ఉన్నాయని చెప్పేసి వీటన్నిటినీ దశల వారీగా మార్చి 2022 లోగా చెల్లిస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేటువంటిది జరిగింది। ఆ హామీ నెరవేరిందా అంటే నెరవేరలేదనే చెప్పాలి। మార్చి 22 వెళ్ళిపోయింది, ఏప్రిల్ మే జూన్ వరుసగా నెలలు గడుస్తున్నా కానీ ఒక్క ఆర్థిక సమస్య కూడా పరిష్కారం కాకపోవడంతో మేము ఆందోళన చేయాలని చెప్పి నిర్ణయించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది। ఆ నేపథ్యంలో మార్చి 2022 వరకు ఉన్నటువంటి పిఎఫ్ బకాయిలు చెల్లించారు, కానీ మరే ఇతర అరియర్లు కూడా చెల్లించినటువంటి పరిస్థితి లేదు। మార్చి తర్వాత ఇప్పుడు అప్పుడే నవంబర్ వచ్చింది, ఈ 8 నెలల కాలంలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి బకాయిలు మా లెక్కల ప్రకారం 1826 కోట్ల రూపాయలు పైబడి ఉంది। అంటే ఒకప్పుడు 650 కోట్లు ఉండేది, ఈ రోజునికి 1800 కోట్లకి మారింది। జిల్లాల నుంచి మాకు వచ్చిన సమాచారం ప్రకారం 700 కోట్ల రూపాయలు పిఎఫ్లు చెల్లించాల్సి ఉంది। అధికారుల లెక్కల ప్రకారమే 106 కోట్ల రూపాయలు ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్లు చెల్లించాల్సి ఉంది। ఇంకా డిఏరియర్లు కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, మెడికల్ రీయింబర్స్మెంట్ కావచ్చు, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఇచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, ఏవైనా సరే అన్నీ కూడా గత జూలై నుంచి పేరుకుపోయినటువంటి పరిస్థితి। ప్రతి సందర్భం ఈ విడుదల చేయండి అని మేము కోరడం, వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని చెప్పడం ఇది పరిపాటిగా మారిపోయింది। పిఎఫ్ లోన్లు ఏపీజేఎల్ లోన్లు పార్ట్ ఫైనల్స్ ఎందుకు పెట్టుకుంటారంటే ఉద్యోగుల పిల్లల వివాహాలకు కావచ్చు, వాళ్ళ చదువులకు కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులకి వైద్యం చేయించడానికి కావచ్చు, అత్యవసర అవసరాల కోసం ఈ లోన్లు పార్ట్ ఫైనల్స్ అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతుంది। శాంక్షన్ అయితే సకాలంలోనే జరుగుతుంది, నెల రోజుల్లోనే శాంక్షన్ అయిపోతూ ఉంది, కానీ సిఎఫ్ఎంఎస్లోకి వెళ్ళినందువల్ల ఈ చెల్లింపు అనేటువంటిది నెలల తరబడి పెరిగిపోతూ ఉంది। ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఒకటి అవసరానికి కావాల్సినటువంటి సొమ్ము ఎవరికి కూడా సకాలంలో అందడం లేదు, కానీ ఏం జరుగుతుంది అంటే మేము ఎవరైనా సరే పిఎఫ్ లోన్ పెడితే లోన్ శాంక్షన్ చేసిన వెంటనే ఆ అమౌంట్ అంతా కూడా మా ఖాతా నుంచి వెంటనే డిడక్ట్ చేస్తారు, పేమెంట్ సంవత్సరం తర్వాత జరుగుతుంది। ఈ సంవత్సర కాలానికి ఆ సొమ్ముకి రావాల్సినటువంటి వడ్డీని నష్టపోవడం జరుగుతుంది। ఒక టీచరు అమ్మాయి వివాహం సంబంధించి లోన్ పార్ట్ ఫైనల్ పెట్టాడు, ఆయన పార్ట్ ఫైనల్ పెడితే ఆ అమౌంట్ శాంక్షన్ అయింది, 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు, చేసిన తర్వాత మొత్తానికి ఆయనకు నష్టపోయిన వడ్డీ ఎంత అని లెక్కడితే ఆయన చెల్లించే నాటికి దాదాపు 70,000 రూపాయల వడ్డీని నష్టపోవడం అనేటువంటిది జరిగింది। ఈ రకంగా మొత్తం ఉపాధ్యాయులందరికీ ఇదే పరిస్థితి। అట్లాగే
చిన్న చిన్న అవసరాలకు ప్రతి సంవత్సరం 15 రోజులు ఎరండ్ లీవ్ అమ్ముకోవడం అనేది సరెండర్ లీవ్ అని చెప్పు ఉంటాం అది పరిపాటి ఆ సరెండర్ లీవ్ కూడా ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఇప్పటివరకు చెల్లించినటువంటి పరిస్థితి లేదు మేము ఏం చెప్పాల్సి వస్తా ఉందంటే ఇలాంటి సరెండర్ లీవ్లు ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకోవడం మానండి ఎందుకంటే పెట్టిన వెంటనే ఇమిడియట్ గా దానికి సంబంధించి ఎస్ఆర్ లో రాసేస్తారు రాసేనే కాదు ట్రెజరీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఏదైనా సరే ఈ సరెండర్ లీవ్లు కావచ్చు డిఏఆర్ఏలు కావచ్చు ఇట్లాంటివి ఏమైనా సరే శాంక్షన్ అయ్యి బిల్లు ట్రెజరీకి వెళ్ళిందంటే వెంటనే దానికి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని చెప్పి ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు డిఏఆర్ఏలో 5 విడతలకు సంబంధించినటువంటి బకాయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది ఈ విడతల బకాయిలు ఏమీ చెల్లించలేదు కానీ దానికి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం మా దగ్గర ట్రెజరీ అధికారులు కట్ చేసినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి మేము అనేక సందర్భాలు తీసుకెళ్ళాం అయినా సరే ప్రయోజనం ఉండట్లేదు చివరికి లేటెస్ట్గా మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకి ఆ సిపిఎస్ రద్దు చేస్తానన్న వాగ్దానం పక్కపోయి ఇప్పుడు కొత్తగా జీపీఎస్ అని మాట్లాడుతూ ఉన్నారు కానీ వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటా గత సంవత్సరం నుంచి చెల్లించకుండా బకాయి పెట్టారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏఆర్ఏలు ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకి జమ చేయలేనటువంటి పరిస్థితి ఈ రకంగా చూస్తూ ఉంటే ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసహనం పేరుపోతూ ఉంది ఎన్నిసార్లు రాయబారాలు చేసిన మాకే విసుగుపోతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది మొన్న కూడా మేము రాష్ట్ర ఖజానా అధికారుల్ని సారీ రాష్ట్ర ఫైనాన్స్ అధికారుల్ని కలవడం జరిగింది కలిస్తే వారు ఏం చెప్తూ ఉన్నారంటే ఏదైనా ఒక పెద్ద మొత్తం వస్తే మీ బకాయిలన్నీ తీరుద్దాం అనుకుంటున్నాము అని చెప్తున్నారు ప్రతి నెల చెప్పే మాట అవుతుంది ఏ పెద్ద మొత్తం వచ్చినా ఏదో ఒక సంక్షేమ పథకానికి దాన్ని తరలించడం అనేటువంటిది జరుగుతుంది మనం అందరం చూస్తూ ఉన్నాం ఇట్లా సమస్యలు పెరిగిపోతున్నాయి పరిష్కారం చేయండి అంటే ఒక మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మాకు ప్రజలు ముఖ్యం ఉద్యోగులు కాదు అని చెప్పి చెప్తాం మేము వారికి చెప్పేది ఏంటంటే అయ్యా ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మేమేం అడ్డు కాదు మీరు మీట నొక్కితే చాలు అందరి ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు ఒక మీట అయినా సరే మా ఉద్యోగులకి నొక్కండి మా అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం చేయండి ఈ డబ్బులు ఏమీ కూడా మాకు అదనంగా ఇస్తున్నవి కాదు మేము దాచుకున్న డబ్బుల్లోంచే మాకు ఇస్తున్నటువంటివి దీన్ని వెంటనే విడుదల చేయండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం సరే ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాం ఇప్పటి వరకు స్పందన అయితే లేదు అంచేత రేపు 22వ తారీఖు నాడు అన్ని ఉమ్మడి జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పేరుకుపోయిన బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ నెల 30వ తేదీ లోపల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రేపు విజయవాడ 30వ తారీఖు నాడు విజయవాడలో కూడా ధర్నా చేస్తాం అప్పటికీ కూడా చేయకపోతే దాన్ని ఏ రకమైనటువంటి ఉద్యమంగా మలచాలనేటువంటిది మేము నిర్ణయం చేసుకుంటాం మాట్లాడితే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏదైనా ఒక ఆందోళన అంటే ప్రభుత్వం ఉలికి పడతా ఉంది బీఆర్టీఎస్ రోడ్డులో మాదిరిగా ఉద్యమం చేసేస్తారేమో అని చెప్పి అంటాం ఆ పరిస్థితికి నెట్టుకోవద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి పిఆర్సీ ఒకటే ప్రయోజనం కాదు అవసరాల కోసం దాచుకున్న డబ్బుల్ని వాళ్ళకి సకాలంలో ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే తర్వాత పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందనేటువంటిది తెలియజేస్తూ మీ ముఖంగా ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని రేపు జరిగేటువంటి జిల్లా కలెక్టరేట్ల ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విద్యారంగానికి సంబంధించి పాఠశాలలు పునఃప్రారంభంలోపే బదిలీలన్నీ నిర్వహిస్తామని ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం
వేసవి సెలవులు అయిపోయి తిరిగి ఇప్పుడు 5 5 నెలల పాటు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు బదిలీల ప్రక్రియని పూర్తి చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా అంగీకరించాలని యూటిఎఫ్ కోరుతా ఉంది. ఈ రోజు ఉపాధ్యాయులకు సంబంధించి సిపిఎస్ రద్దు అంటే వారం రోజుల లోపు, బదిలీలు ఎప్పుడు అంటే 2 రోజుల లోపు, బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అంటే 3 రోజుల లోపు. ఏ 3 రోజులు, ఏ వారం, ఏ ఒక్క రోజు అనేది మేము ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని అంచనా ఎలా అర్థం కాని పరిస్థితులు ఉంది. ఏదైనా చిన్న పోరాటానికి పిలిపిస్తే ముందస్తు అరెస్టులు చేయటం, మేము రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కుల్ని, మాకు చెల్లించాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము గొంతిమ కోరికలు అడగట్లేదనేది కూడా ప్రభుత్వానికి చెప్పదలసి, ప్రజల్ని, ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని వేరు చేసే వ్యాఖ్యానాలని దయచేసి అధికారులు కానీ రాజ్యాంగంలో నిపుణులుగా ఉన్నటువంటి మంత్రులు కానీ అటువంటి వాళ్ళు ఆ వ్యాఖ్యానం చేయటం సరికాదని కూడా చెప్పదలసి. మేము ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసి, ప్రజల యొక్క బావోగుల్ని చూసేటువంటి వాళ్ళం, వాళ్ళకి రావాల్సినటువంటి సదుపాయాలని అందించేటువంటి వాళ్ళగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నాం ఈరోజు. రెండవది, పిఆర్సీ సందర్భంలో పదే పదే ముందుగానే అంగీకరించి సంతకాలు చేసుకెళ్లారనేటువంటి వ్యాఖ్యానాలు చేయడానికి కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చర్చల సందర్భంగా ఆ రోజు ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్న యూటీఎఫ్, ఎస్టీయు, ఏపీటీఎఫ్ 1938-3 ఆ రోజు పిఆర్సీ చర్చల సందర్భంలో ఆ రోజు ఇచ్చినటువంటి దాన్ని వ్యతిరేకించి డిఫర్ అయ్యి బయటకు వచ్చి మేము పోరాట కార్యక్రమాన్ని కూడా చేశాం. పదే పదే ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం కానీ ఉద్యోగులకి, ప్రజలకి మధ్య భేదాన్ని పెంచేటువంటి ప్రయత్నం తగదు అనేటువంటిది కూడా చెప్పదలిసాం. బదిలీలు నిర్వహించలేనటువంటి సాధారణ బదిలీలు, ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన సాధారణ బదిలీల్ని వేసవి సెలవుల్లో పెట్టాల్సినటువంటి దాన్ని ఈరోజు కూడా లేకుండా మళ్ళీ సంక్రాంతి సెలవులు అనేటువంటి ఇస్తారా లేదా అనేది ఒక స్పష్టత మీ వైపు నుంచి రాకుండా ఈ విధమైనటువంటి దోబూచులాడేటువంటి ప్రయత్నం చేయటం తగదని చెప్తా ఉన్నా. అలాగే ఫైనాన్స్కి సంబంధించి కూడా ఎప్పుడెళ్ళినా మీకు 4 రోజుల్లో ఈ నెలలో పడుతుందని, నెల జీతానికి కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం కరెక్ట్ అయినటువంటిది కాదని చెప్పదలిసాం. అందుకని రేపు 22వ తారీఖు జరిగేటువంటి ధర్నాని విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయుల్ని కోరుతా ఉన్నాం. 30వ తారీఖు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తాం. అప్పటికీ స్పందించకపోతే ఒక మిలిటెన్సీ కార్యక్రమాన్ని కూడా మేము నిర్ణయించుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అరెస్టులు చేయటం, భయం, ముందస్తుగానే వాళ్ళని గందరగోళకు గురి చేయటం సరికాదనేది కూడా చెప్పదలిసాం. ఈరోజు సిపిఎస్కు సంబంధించి కూడా మీరు ఒక నిర్దిష్టమైనటువంటిది జీపీఎస్ని ఏదో ఒక రూపంలో అంగీకరించేటట్లు చేయాలనేటువంటి వాతావరణాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ఖచ్చితంగా జీపీఎస్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసేటువంటి వైపు మీరు చర్య తీసుకోకపోతే దీన్ని భవిష్యత్తులో ఒక రాజకీయ ఎజెండాగా తీసుకెళ్లి పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తామనేది కూడా ఈ సందర్భంగా చెప్తాం.